తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది వరుసగా తొమ్మిదో నెలలో కూడా శ్రీవారి ఆదాయం వంద కోట్ల మార్కు దాటేసింది నవంబర్లో హుండీ ద్వారా శ్రీవారికి నూట ఇరవై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు గత నెలలో చూస్తే సగటున ప్రతిరోజు డెబ్బై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు దీంతో భారీగా హుండీ ఆదాయం వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం గత మార్చి నుంచి వరుసగా వంద కోట్ల మార్కును దాటేస్తూ వస్తోంది కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది వారం సెలవులతో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ ఏడాది మార్చి నెల నుంచి భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది తిరుమలకొండ ఏడుకొండలవాడి నామస్మరణతో మారుమోగుతోంది గడిచిన ఎనిమిది నెలల హుండీ ఆదాయాన్ని పరిశీలించగా వెయ్యి నూట అరవై ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు ఈ ఏడాది హుండీ ఆదాయం పదహారు వందల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చిన ఒక వెయ్యి మూడు వందల పదమూడు కోట్ల రూపాయల ఆదాయమే అత్యధికమని వివరించారు ఆగస్టు నెలలో అత్యధికంగా నూట నలభై పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని వెల్లడించారు ఇకపోతే టిటిడి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది విఐపి బ్రేక్ దర్శన సమయాలను కూడా మార్చింది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే